నమస్తే, వెల్కమ్ టు మా తెలంగాణ టీవీ. బోడల పండుగ సందర్భంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలోని అమ్మవారి దేవాలయాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మల్కాజ్గిరి వాడినగర్లోని విజయ వినాయక దేవస్థానంలో జరిగిన కార్యక్రమంలో మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బిల్ల ఐలయ్య, ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ మరియు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి స్థానిక కార్పొరేటర్ల సమక్షంలో ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఒక పెద్ద పండగ బోనాలు అమ్మవారిని శాంతింపజేసి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాల దిశగా ఉండాలనే ఉద్దేశంతో ఏ ఇతర శక్తులతో కానీ ఏ వ్యాధులతో కూడా తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతూ మొదటగా ఆషాఢం స్టార్ట్ కాగానే తెలంగాణ తొలి పండగ జరుపుకునే మా అక్క జిల్లాలంతా కూడా బోనం జరుపుకొని అమ్మ ఆశీర్వాదం కలిగే పండగ ప్రతి సంవత్సరం మేరకెత్తి అంగరంగ వైభవం చేస్తున్నాము. అంతకు పెద్ద ఎత్తున గత ప్రభుత్వం కంటే కూడా 10% ఎక్కువ ఇచ్చి పండుగ అయిపోయిన తర్వాత కాదు, పండుగ ముందే చెక్కులు ఇచ్చే సంప్రదాయం తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వం, దీనికి ఈ ప్రాంత స్థానిక శాసన సభ్యులు అన్న పెద్దలు మరి రాజశేఖర్ రెడ్డి గారికి, కార్పొరేటర్ అన్న ప్రేమ్ కుమార్ గారికి, మిగతా కార్పొరేటర్లకు మా చెల్లెలు మా అక్క కార్పొరేటర్లకు అన్న వెంకటేశ్వర యాదవ్ గారికి, కాంగ్రెస్ నాయకులకు, మిగతా బీజేపీ టీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీ పరంగా జరుపుకునే పంట కాబట్టి అందరం ఆ అమ్మ ఆశీస్సులతో ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రం దినదిన అభివృద్ధిగా ఈ మల్కాజ్గిరి అన్ని విధాలు అభివృద్ధి అయ్యే విధంగా ముందుకు పోవాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ పండుగకు ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయ సహకారం ఉండడంతో పాటు గౌరవ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు కూడా గడిచిపోయిన తర్వాత కాదు దానికి ముందే ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక ముందు చూపుతో చెట్ల కార్యక్రమం, అదేవిధంగా ఎక్కడ చిన్న